बीएसपी पार्टी नीचे माटडना विषय मन वैसी अगर जगनमोहन रेड्डी गारू सीपीएससी रद्द चस्ता हम इच्छारो इच्छा तरह हम निपेकोवंत दुरदरमो मन एंकंटे गत थ्री फोर मंथ बैक कार्यक्रम चशार दाखिल एवरनी अड़क की राकदे बटाई इंटर उच्च जरिए आईना सर उद्योग नम्मी ओटल इलांट परस्थित चला बाधाक विषय एन कानुना कल्लासारे जगनमोहन रेडी सीएम नैक्स्ट गति लेदानी ले नैक्स्ट खचिंग गति दीचेदा की मन उद्योगस्थलू रेडी उ अलागे प्रजू निरंकुश परपाल तो बाधपड़ता दी बीएसपी मैं स्टेट वैड बंदू मदेस्ना जय भीम जय भारत దాన్ని అమలు చేయలేదు సిబిఐ రద్దు చేయలేదు రద్దు చేయబోగా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం లేక ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి ఎవరైతే సత్యనారాయణ గారు ఉన్నారో అది ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగులు ఓటర్ల కోసం మీరు మబ్బు పెట్టి ఈరోజు మేము అడుగుతున్నటువంటి ఈ సిబిఐని రద్దు చేయడం కోసం తప్పించుకోవడం కోసం ఆహ్వానం లేదని చెప్పేసి అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆహ్వానం లేకుండా స్టేట్మెంట్ ఇస్తారా హామీ ఇస్తారా అని చెప్పేసి మేము ఈ రకంగా అడుగుతూ ఉన్నాం. అలాగే రాజస్థాన్లోని మిగతా రాష్ట్రాలు కూడా సిబిఐని రద్దు చేశారు. అంటే అక్కడ సాధ్యమైనటువంటిది ఇక్కడ ఎందుకు సాధ్యం అవుతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ సిబిఐ రద్దు కోసం ఉపాధ్యాయులు మిగతా ఉద్యోగులు ఓటర్ తేదీన చలో విజయవాడ అమరావతి అని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రి గారు ఇల్లుని కొట్టడేస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి వెళ్తానని చెప్పేసి ముందుగానే లారీ కార్లు వారర్లు అందరినీ కూడా పిలిపించుకొని ఎవరన్నా సరే కార్లు కానీ తీసుకెళ్ళినట్టయితే మీ కార్లకి మీకు కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు. అంటే వెళ్ళే వాళ్ళు కూడా బెదిరిస్తా ఉన్నారు. మీరు ఎంతమందిని బెదిరిస్తారు అంటే ఉద్యోగస్తులకి మిగతా వాళ్ళు కూడా ట్యాక్సీలు కాకుండా సొంత కార్లు మేము వెళ్తే మీరు ఆపగలరా, నేను ట్రైన్లో వెళ్తే ఆపగలరా, లేదా ఫ్లైట్లో వెళ్తే ఆపగలరా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ బీఎస్పీ పార్టీ కూడా స్టేట్ మొత్తానికి కూడా ఈ సిబిఐసి రద్దు కార్యక్రమం నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తేదీని దానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. మేమందరం కూడా వాళ్ళ మద్దతుగా చలో అమరావతి వెళ్తా ఉన్నాం. కాబట్టి మీరు ఎలాంటి బెదిరింపు చర్యలు ముందుగానే ఈ ప్రజా ఉద్యమాలు ఆపాలని నిర్ణయించుకోవాలి, ఎలా నిరంకుశిపాలని చేయకూడదని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలాంటి విధానాలు కానీ మీరు అమలు చేసినట్లయితే రానున్న 24 ఎలక్షన్లో మిమ్మల్ని గతంలో టీడీపీని ఏదైతే ఇంటికి పంపించారో మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకని చెప్పేసి సిబిఐని ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం. ఉద్యోగులందరూ కూడా మేము పార్టీలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్ జై భారత్. చెప్పండి కట్ చేసావా?